పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా సహోదరి సహోదరులారా ఈరోజు తల్లి సభ పద్దెనిమిదవ సామాన్య ఆదివారమును కొనియాడుతూ ఉంది ఈరోజు మూడు దివ్య గ్రంథ పఠనములు ఏకముగా మాట్లాడేది జీవిత ఉద్దేశము మరియు జీవితము యొక్క లక్ష్యం గురించి ఈరోజు మొదటి పట్టణము ఉపదేశకుడు గ్రంథం నుంచి తీసుకొనబడినది ఈ గ్రంథమును సులూమును మహారాజు రాసినటువంటి గ్రంథం ఈయన తొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం మధ్యకాలంలో ఈయన ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించాడు వేద పండితులు చెప్పేది ఏమిటంటే ఈ యొక్క ఉపదేశకుడు గ్రంథాన్ని సులమున మహారాజు బహుశా తొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో రాసి ఉండొచ్చు అని భావిస్తూ ఉన్నారు ఉపదేశకుడి గ్రంథం మొత్తం చెప్పేది ఏమిటంటే ఈ లోకములో తెలివి గల వ్యక్తి జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువును చూసి చిన్న చిన్న ఆనందాలు పొందుతున్నాడు కానీ నిజమైనటువంటి ఆనందం తన మనసులో కానీ తన శరీరంలో కానీ తన ఆలోచనలు కానీ ఆయన అనుభవించడం లేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకే ఈ ఉపదేశకుడి గ్రంథం మొత్తం మనం చదివినట్లయితే ఎక్కువగా మనకు కనిపించేది రెండు పదాలు ఒకటి వ్యానటి అంటే వ్యర్థము రెండవది మీనింగ్లెస్ అంటే అర్థరహితము ఎరుసలేమును పరిపాలించినటువంటి సొలుమున మహారాజు ఇస్రాయేల్ను నలభై సంవత్సరములు పరిపాలించినటువంటి సొలుమున మహారాజు జ్ఞానం అనే వరమును పొందినటువంటి సొలమున మహారాజు ఎరుసులయం దేవాలయం యొక్క ఉనికిడిని గొప్పతనమును కీర్తిని తెలుసుకున్నటువంటి ఈ యొక్క సొలుమును మహారాజు ఈ విధంగా ఉంటూ ఉన్నాడు ఉపదేశకుడు గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ వచనం జీవితము వ్యర్థం అంతయు వ్యర్థమే వ్యర్థం అంటే ప్రి దేవుని బిడ్డలారా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి పనికిరానిది రెండవది వృధాగా పోయినది గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ నీ శక్తికి మించి నువ్వు కష్టపడినట్లయితే అది వ్యర్థం నీ మనసుకు మించి నువ్వు ఆలోచించినట్లయితే అది వ్యర్థం నీ సామర్థ్యానికి మించి నువ్వు పని చేసినట్లయితే అది వ్యర్థం నీ బలముకు మించి నువ్వు భరుములు మోసినట్లయితే అది వ్యర్థం చివరిగా నీ వయసుకు మించి నువ్వు ఆలోచించినట్లయితే పోరాటం చేసినట్లయితే అది వ్యర్థం అందుకే సోళముడు మహారాజు తన జీవితంలో జరిగినటువంటి క్రియలను ఈ విధంగా చెప్పుకొస్తూ ఉన్నాడు ఉపదేశకుడు గ్రంథం రెండవ అధ్యాయం ఒకటవచనం అంటూ ఉంది సుఖ సౌఖ్యముల కొరకును రెండవ అధ్యాయం రెండవ వచనం సుఖ సంతోషాల కొరకు రెండు మూడవ వచనం విజ్ఞాన విద్య కోసం నాలుగవది నేను గొప్ప గొప్ప పనులు చేసేతనని సోలుమన్ మహారాజు చెప్తూ ఉన్నాడు ఏంటంటే గొప్ప ప్రియ దేవుని బిడ్డలారా రాజభవనం నిర్మించాడు తోటలను నిర్మించాడు ఉద్యానవనములు నిర్మించాడు రకరకాల ఫల చెట్లు నిర్మించాడు చెరువులు త్రవ్వించాడు చెట్లకు నీళ్లు పోయించాడు దాసి దాస్యం తన జీవితంలో కొనుక్కున్నాడు ఎన్నో పశువులు ఎన్నో మందలు వెండి బంగారము కోషాఘారములు రాష్ట్రములు గాయని గాయకులు తన జీవితంలో ఎంతోమంది వ్యక్తులు ఆయన చివరికి రెండవ అధ్యాయం తొమ్మిది వచనం సెలవిస్తుంది ప్రియ బిడ్డలారా చాలా గొప్పవాడయ్యాడు అందరికంటే అధికుడయ్యాడు ఆయన కోరిందల్లా సంపాదించుకున్నాడు హృదయంలో ఉండటం ప్రతి ఒక్క ఆలోచన అమలు చేశాడు కానీ రెండవ అధ్యాయం పదకొండు వచనం సెలవిస్తుంది ప్రియ బిడ్డ ఆయన ఉంటున్నాడు ఈ శ్రమ అంతయూ వ్యర్థమే నిరుపయోగమే ఫలితం దక్కలేనటువంటి కృషి అని సులమున మహారాజు చెప్తూ ఉన్నాడనమాట చివరికి ఆయన ఒక మాట ఉంటున్నాడు రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో జీవితంపై నాకు రుచి లేదు ఎందుకంటే ఒక తండ్రి తన విజ్ఞానంతోను తన తెలివితేటలతోనూ తన కృషితోనూ తన నేరపరతనంతోనూ సంపాదించిన ఆస్తి మొత్తం తన బిడ్డలకు ఇవ్వట్లేదా తను సంపాదించిన రాత్రి పగలనకుండా రిక్షాలు తొక్కుతూ ఆటోలు తొక్కుతూ విమానంలో కష్టపడుతూ రకరకాల కంపెనీలో పనిచేస్తూ ఎంతోమంది అవమానములు అనుభవిస్తున్నటువంటి యొక్క వ్యక్తి కష్టపడి చెమటూర్చి సాధించిన ఆస్తి మొస్తాను ఏమి చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ తన బిడ్డలకి ఇవ్వట్లేదా ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఒక విషయం మీ బిడ్డలకు సుఖం ఇచ్చే ముందు కష్టం అంటే ఏమిటో తెలియజేయండి దేవుడంటే ఎవరో తెలియచేయండి దేవుని ముందు ఎలా నడవాలి అన్నటువంటిది విషయాలు తెలియజేయండి ఆస్తి మీద ఆశ పెంచుకోవద్దని చెప్పండి మేడల మీద మొబైల్స్ మీద మొక్కు పెంచుకోవద్దని చెప్పండి బ్యాంక్ అకౌంట్స్ మీద బలాధీనం చేయవద్దు శరీర కోరికలు వచ్చినట్లు వాళ్ళని పెంచవద్దు శరీరం ఎట్లో అదుపులో పెట్టుకోవాలన్నది కూడా మీరు పెంచాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను అడుగుతూ ఉన్నాను ప్రియ తల్లి నువ్వు గుర్తుపెట్టుకో నీ బిడ్డలు పెరుగుతూ ఉన్నప్పుడు నీ బిడ్డలతో నువ్వు ఈ విషయం చెప్పాలి నువ్వు బిడ్డలను కనినప్పుడు ప్రసవ్యాధిని అనిపించినప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు ఆ బిడ్డ కోసం అనుభవించా అనేది నీ యొక్క బిడ్డలకు తెలియజేస్తున్నప్పుడు నీ యొక్క బిడ్డలు నీ ఏ విధంగా అయితే మంచి మార్గం ఎదిగావో అదే మంచి మార్గంలో నీ బిడ్డలు కూడా ఉంటారు ప్రియదేవుని బిడ్డ చివరకు సులోమును మహారాజు మూడు అధ్యాయం ఇరవై వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు నరులు జంతువులు కూడా ఒకే గమ్యమును చేరుకొనును అన్నీయు మట్టి నుండే వచ్చినవి చివరకు మట్టిలోనే కలిసిపోవునని సొలుమన మహారాజు ఎంతో నిరాశతో అన్నీ ఉన్నప్పటికీ నిరాశ నిస్పృహతో చెప్తున్నటువంటి మాట అది బిడ్డ మట్టిలో కలిసిపోవడానికి నువ్వు ఈ లోకంలో జన్మించావు ఏసుక్రీస్తు జన్మించిన తర్వాత నీ జన్మకు ఒక అర్థం ఉంది ఒక పరమార్థం ఉంది యేసు జన్మించిన తర్వాత యోహాన శుభవార్త మూడవ అధ్యాయం వచనం ప్రకారం తండ్రి ప్రేమను తెలుసుకున్నావు యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనం నుండి పదమూడవ వచనం వరకు చూసుకున్నట్లయితే తండ్రి దేవుని యొక్క త్యాగమును తెలుసుకున్నావు చివరికి యోహాన శుభవార్త రెండవ అధ్యాయం ఒకటవ వచనం నుండి వచనం వరకు చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు జీవితంలో మహిమగల కార్యాలు చేసిన సత్యాన్ని తెలుసుకోబోతున్నావు బిడ్డ గుడ్డువాడు చూడలేదా కుంటివాడు నడవలేదా మరణించినటువంటి లాజరు తిరిగి జీవంతో లేవలేదా చెవిటివాడు వినలేదా పెచాచ శక్తులతో బాధపడుతున్న వ్యక్తులు పెచాచ శక్తుల నుంచి ఆ యొక్క వాళ్ళు బయటకు రాలేదా పాప స్త్రీని మన్నించలేదా అపోస్తల కార్యంలో పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనము మరియు మతి శుభార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ఈ విధంగా పలుకుతూ ఉన్నది పవిత్రాత్మతో నింపబడినటువంటి యేసు అన్ని ప్రాంతములలో తిరిగి వాక్యమును బోధించి మంచిని మాత్రమే చేశారనేటువంటి సత్యం అక్కడ మనం చూస్తూ ఉన్నాం మంచిన చేసినటువంటి యేసుకు ఈ యొక్క ప్రజలు ఏం చేశారో బిడ్డ ఒక దొంగవారిని బంధించినట్లు గొలుసులతో బంధించారు మన యేసుని పశువును కొట్టినట్లు కొట్టారు మన యేసుని ముళ్ళ కిరీటము ధరింప చేశారు ఉమ్మి వేశారు అవమానించారు గేలంతలు చేశారు భారమైనటువంటి శ్రీలువ మ్రాణును గాయాలతో నింపబడినటువంటి ఆయన యొక్క శరీరంపై మోపారు గుండె చప్పుడు ఆగిపోయినది ప్రాణం పోయింది భూగర్భంలో పూడ్చేశారు ప్రియదేవుని బిడ్డ ఏసయ్య జీవితం అక్కడతో ఆగలేదు మూడవ రోజు సమాధానం బద్దలగొట్టి మరణము నుంచి విముక్తి పాపము నుండి విముక్తి పిచాచ శక్తుల నుంచి విముక్తి అని ఒక గొప్ప సత్యాన్ని చాటి చెప్పాడు మన ఏసయ్య బిడ్డ నీ జీవితం ఒకవేళ మరణములా ఉందా కొంతమంది కుటుంబము మనం చూస్తూ ఉన్నాం కుటుంబ మరణం ఆర్థిక మరణం రిలేషన్షిప్ మరణం ఇలాగ రకరకాల మరణాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఈరోజు పునీత పౌలు రెండవ రెండవ పట్టణములు చెప్తూ ఉన్నాడు కొలసెల్కి రాసినటువంటి లేక మూడవ అధ్యాయం ఒకటవ వచ్చినములు నీ ఒకవేళ మరణి మరణించి ఉండినట్లయితే యేసుతో సహా నువ్వు కూడా సజీవంగా ఈరోజు లేపబట్టబోతూ ఉన్నావు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే నీ యొక్క హృదయమును నీ యొక్క మనస్సును నీ యొక్క తపనను నీ యొక్క తపస్సును నీ యొక్క భక్తిని నీ యొక్క ముక్తిని ఈ లోకంలా కాకుండా మూడవ అధ్యాయము రెండవ వచనం ప్రకారము భూమిపై గల వస్తువుల మీద కాకుండా పరలోకముందు వస్తువుల మీద నిలిపినట్లయితే ప్రీ దేవుని బిడ్డ నీకు పరలోక భాగ్యము లభించును అందుకే కొలెస్ట్రీలకు వ్రాసినటువంటి లేక మూడు వాద్యం ఐదో వచనం పలుకుతుంది జాగ్రత్త నుంచి నీకు విడుదల పొందాలి అపవిత్రత మోహం దురాశ అవమానించడం అనుమానించడం ధనాపేక్ష కోపం క్రోధం ఈర్ష ఇటువంటి అన్నిటి నుండి నువ్వు ఈరోజు విముక్తి పొందాలని ఈరోజు పునీత పౌలు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రీ దేవుని బిడ్డలరా ఇంకొక విషయంలో చెప్పాలంటే కొలస్ట్రీలకు వ్రాసినటువంటి లేక మూడు వాద్యం తొమ్మిది వచనం పొడుగుతూ ఉన్నది పాత మనస్సును దాటి కొత్త మనస్సును ధరించాలి ఈరోజు సువార్త పట్టణములో ధనాపేక్ష గురించి దేవుడు పలుకుతూ ఉన్నాడు ఈరోజు ఏసీఆర్ లోబు యొక్క ఉపమానం చెప్తూ ఉన్నాడు ఈ యొక్క లోబు యొక్క ఉపమానం ఎప్పుడు చెప్పినా నాకు గుర్తుకొచ్చేది నా ప్రొఫెసర్ చెప్పినటువంటి ఒక ఉదాహరణ ఒక వ్యక్తికి పది కోట్లు లక్కీ లాడర్ వచ్చిందనమాట ఆ పది కోట్లను తన కళ్ళ ముందే పెట్టుకొని కుర్చీలో అటు ఇటు ఊగుతూ ఆయన ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు లోక శుభవార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ పద పంతొమ్మిదవ వచనం ప్రకారం నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడినటువంటి ఆస్తి సంపద ఉంది ఇప్పుడు తిను త్రాగి పండుగ నీ ఇష్టం వచ్చినట్టు విలాస జీవితంలో జీవించని ఏ విధంగా అయితే లోపలి అనుకున్నాడో అదే విధంగా ఈ పది కోట్ల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నాడనమాట ఒకసారి ఆ వ్యక్తి ముందు ఒక వ్యక్తి నల్ల దుస్తులు వేసుకుని నిలబడ్డాడు నల్ల దుస్తులు వేసుకున్న వ్యక్తితో ఈ యొక్క పది కోట్లు ఉన్నటువంటి బిడ్డ అంటూ ఉన్నాడు ఎవరు నువ్వు నా పర్మిషన్ లేక నువ్వు లోపలికి ఎట్లా వచ్చావని ఆయన ఉంటూ ఉన్నాడు కుమార గుర్తుపెట్టుకో నేనే నీ మరణము మరణమా నాకు పది కోట్లు ఉన్నాయి ఇప్పుడు మరణించిన నాకు ఏమాత్రమే ఇష్టం లేదు అని కానీ బిడ్డ ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను ఐదు కోట్లు ఇస్తాను ఓ మరణమా నాకు ఇంక ఐదు కోట్లు ఉన్న నేను ఎంజాయ్ చేసుకుని వస్తా మళ్ళా మరణం ఉంటూ ఉంది లేదు లేదు ఇప్పుడే ఈ క్షణమే నేను తీసుకుపోతూ ఉన్నా ఆయన మళ్ళీ ఆ యొక్క వ్యక్తితో బేరమాడుతూ ఉన్నాడు మరణంతో నువ్వు మొత్తం పది కోట్లు తీసుకో నేను ప్రేమించిన వ్యక్తులను పోయి కలుసుకొని రావాలని మరణం అంటూ ఉంది లేదు 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 ఇప్పుడు నువ్వు చనిపోబోతూ ఉన్నావు పది కోట్ల ముందే ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు ప్రియ దేవుని బిడ్డ లోక శుభవార్త పన్నెండు ఇరవై ఒకటి వచనం పలుకుతూ ఉంది దేవుని దృష్టిలో భాగ్యవంతుడు ఎవరూ లేరంట ఏసే చూడు బిడ్డ భాగ్యంగా జీవించు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు భాగ్యవంతుడిగా ఉండాలంటే దేవుడు మనకి ఏడు కార్యాలు చెప్పబోతూ ఉన్నాడు మొదటిది మతీయ శుభవార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం హృదయ పరివర్తన చెందాలి రెండవది మతీయ శుభవార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం దేవుని అనుసరించే బిడ్డలుగా ఉండాలి మూడవది మతీయ శుభవార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు చూసుకున్నట్లయితే అష్టభాగ్యాలను మనము పాటించాలి మతీయ శుభవార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచనం పలుకుతూ ఉంది ధర్మశాస్త్రమును ఆజ్ఞలను పాటించాలి ఇక ఐదవదిగా మతీయు శుభవార్త పన్నెండవ అధ్యాయం యాభై వచనం పలుకుతూ ఉన్నది పరలోకములు తండ్రి యొక్క చిత్తమను నెరవేర్చి బిడ్డలుగా మనం ఉండాలి ఆరువదిగా మతీయు శుభవార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మను ఎవరు దూషించకూడదు వ్యతిరేకంగా మాట్లాడకూడదు చివరిగా యోహాన్ శుభవార్త ఒకటో అధ్యాయం పన్నెండవచనం చదువు చదువుతూ ఉన్నాం యేసును అంగీకరించి విశ్వసించి వారు దేవుని బిడ్డలయ్యే భాగ్యం దయచేస్తానని సత్యోప సంక్షేమంలో ఈ విధంగా రాయబడిన దేవుడిని ఎందుకు సృష్టించాడు నీ జీవితంలో ఒక మూలార్థం అంటే ఏమిటో తెలుసు బిడ్డ దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుని ప్రేమించాలి దేవునితో జీవించాలి చివరిగా ఈ లోకంలో కాకుండా పరలోకంలో కూడా ఆయనతో ఉండాలి ఆయనకి సేవ చేయాలి బిడ్డ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆదివారం రోజున దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ఒక్కసారి సోలోముని మహారాజును గుర్తుపెట్టుకో తనకు సంపదలు ఉన్నాయి కానీ సంతోషం లేదు సంతోషం పొందాలంటే ఒక్కసారి పుణీత పౌరులు చెప్పిన మాట విను ఈ లోకంలో కాకుండా పరలోకమున్న వస్తువులపై మన యొక్క మనసును పెట్టాలి ధనం మీద మొక్కు చూపకూడదు ఈ లోకం ఉన్నటువంటి వస్తువుల మీద మొక్కు చూపకూడదు ఎప్పుడైతే మనం దేవునిపై మనం మొక్కును చూపిస్తామో పరలోకము ఉన్నటువంటి వస్తువుల మీద మొక్కు చూపిస్తానో పరిశుద్ధాత్మ మనందరిపైకి వచ్చి మనల్ని ఆవరించి దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నీకు నొక దయచేస్తుంది మన యొక్క జీవితాన్ని అర్థం చేసుకుందాం జీవితం యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకుందాం తదానుగుణంగా ఈరోజు వాక్ ఈరోజు బోధించిన వాక్యమును ఆలకించి మన యొక్క జీవితాలు మార్చుకోవాలని ఈరోజు తండ్రి దేవుడు కుమార కుమారుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు అటువంటి దేవుని అనుసరించదాం దేవుని ప్రేమించదాం గణపరచుదాం సేవలు చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె